Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ సన్నిహితుడిపై చీటింగ్ కేసు. లింగమనేని రమేష్ రాజకీయాల్లో ఉన్న వారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ అత్యంత సన్నిహితుడు. వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పేరున్న బిల్డర్గా లింగమనేని బాగా పాపులర్. కరకట్ట మీద చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగమనేనిదే. అలాగే చంద్రబాబు పవన్ మధ్య లింకు కుదిర్చింది కూడా లింగమనేనే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటి లింగమనేని మీద హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన చేసిన మోసాలపై 6 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు చైతన్య గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ బిఎస్ రావు చెప్పారు. తనను మోసం చేసిన లింగమనేని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ చెప్పారు. తన ఫిర్యాదు ప్రకారం లింగమనేని మీద కేసులు నమోదైనట్లు తెలిపారు. అసలు బీఆర్ను లింగమనేని ఏం మోసం చేశారు? చైతన్య విద్యాసంస్థల విస్తరణకు బీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నారట. విద్యాసంస్థల విస్తరణకు లింగమనేనికి తాము 310 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. 100 కోట్ల రూపాయలు తీసుకున్న రమేష్ తమను మోసం చేసినట్లు ఆరోపించారు. తాము ఇచ్చిన డబ్బులు అడిగినప్పుడు చెక్కులు ఇచ్చారట. అయితే రమేష్ ఇచ్చిన 10 చెక్కులు చల్లలేదని చెప్పారు. ఇదే విషయమై రమేష్తో మాట్లాడినప్పుడు న్యాయం చేస్తానని, భూములు ఇప్పిస్తానని 2016లో MOU కూడా చేసినట్లు బీఆర్ ఆరోపించారు. చివరకు దానిని ఉల్లంఘించడంతో హైదరాబాద్లోని CPS పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే అమరావతి ల్యాండ్ స్కామ్లో రమేష్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు అండ చూసుకుని బీఆర్కు భూములు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్నట్లున్నారు. ఎందుకనో సాధ్యం కాకపోవడంతో చేతులెత్తేశారు. బీఆర్ దగ్గర తీసుకున్నట్లే ఇంకా ఎంతమంది దగ్గర ఇలా 100 కోట్ల రూపాయలు తీసుకున్నారో తెలియదు. అసలు విద్యాసంస్థల విస్తరణకు రమేష్ ఏ విధంగా సాయం చేయాలని అనుకున్నారో అర్థం కావడం లేదు.